మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పోలీస్ స్టేషన్ సాధారణ విజిట్ చేసిన జిల్లా ఎస్పీ వీరత్న, ఆమె మాట్లాడుతూ స్టేషన్ తనిఖీ చేయడం జరిగింది, కేసుల పురోగతిని తెలుసుకోవడం జరిగిందని ఎస్పీ అన్నారు. విలేకరులు ఎస్పీ దృష్టికి అక్రమ ఇసుక ట్రాఫిక్ గురించి మాట్లాడడం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది కొరత ఉంది, సిబ్బంది ఏర్పాటు చేసుకుని ఇలాంటి సమస్యలపై దృష్టి సారిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ డిఎస్పీ గోరంట్ల సిఐ, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. చేసుకోవడానికి ఆ బందోబస్తు సరిగ్గా చూసుకోవడానికి నేను హెడ్ క్వార్టర్ ఇక్కడ స్టేషన్ కూడా రిలీజ్ చేశాను కాబట్టి నాకు స్టేషన్ ఉన్న క్రైమ్ నెంబర్ రిలీజ్ చేశాను. చాలా కాలం నుంచి నంబర్ అవ్వకుండా ఉన్నాయి, ఎందుకంటే అండర్ ఇన్వెస్టిగేషన్ లో పెండింగ్ ఉన్న కేసులు ఎందుకు ఉన్నాయి, లాంగ్ స్టాండింగ్ ఏమైనా ఉన్నాయి కేసెస్, వాటి ద్వారా ఎలా పరిష్కారం చేయాలి, కోర్టులో నంబర్ అవ్వకుండా కేసెస్ ఉంటాయి. సో రేప్ కేసుల్లో టూ మండల్ కేసులు, ఒక ఎస్ఎస్టీ పిఓఐ కేసు చార్జ్ షీట్ అయ్యింది, దాన్ని నంబర్ అవ్వాలి, ట్రైల్ స్టార్ట్ అవ్వాలి. సో అక్కడ ట్రైల్ ప్రాసెస్ ఏంటి, ఎన్బిడబ్ల్యూస్ ఎన్ని ఎక్స్క్యూట్ చేస్తున్నారు, జనరల్గా స్టేషన్ సంబంధించిన రెవెన్యూ నేను పరిశీలించాను, ఇప్పుడున్న మ్యాన్ పవర్ ఎలా ఉన్నారు ఏంటి, శాంక్షన్ స్ట్రెంత్ ఏంటి, ఏమైనా షార్టేజ్ ఉందా, ఇక్కడ ఎస్ఐ షార్టేజ్ ఉందా. సో కొత్తగా వస్తున్నటువంటి ఎస్ఐ నుంచి ఇక్కడ ఎస్ఐ పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకుంటున్నారు పోలీస్ స్టేషన్ కాబట్టి, బార్డర్ టైంలో జరిగిన నేరాలు ఏమైనా ఉంటే జరిగిన అవకాశం ఉంది, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా, తర్వాత ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవకాశం ఉంటుంది. తర్వాత ఇది అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ భూమికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ విషయాలు ఉంటాయి. అట్లాగే 324 కేసెస్ కూడా ఎక్కువ ఉంది, వాటిలో ఎందుకు పెండింగ్ ఉన్నా ఏంటని మేము విచారించాము. ఇంకా ఫ్యూచర్లో ఈ స్టేషన్ నుంచి మనం బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా గెయిన్ చేయొచ్చు, ఈ స్టేషన్ దేనికి ఫేమస్ అని అడుగుతున్నాం. నోయింగ్ అబౌట్ గోరంట్ల అర్లియర్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూన్స్ హెడ్ క్వార్టర్ అని తెలుసు. సో తర్వాత రియాక్టేషన్ అది వెళ్ళింది కదా, వాచింగ్ రవాణా పోయామా, అదే అది కూడా వచ్చింది దృష్టికి. అదే ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్నెవర్ మనం ఎప్పుడు ఎప్పుడైతే బార్డర్ ఎక్కువ ఉందో నాట్ ఓన్లీ ఇసుక మిగతావి కూడా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, వెరీ ఈజీ టు ఎస్కేప్ కదా, కొంచెం దాటితే జ్యూరిడిక్షన్ చుట్టూ చేయలేదు, ఆ పోలీస్ దూరంలో ఉంటారు, వాళ్ళకి లాస్ట్ వాడరు. సో అందువలన మనము వాళ్ళు కలిసి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. నియరెస్ట్ అదర్ సైడ్ ఉన్న పోలీస్ స్టేషన్ నియరెస్ట్ ఏంటి, అక్కడ ఎస్హెచ్ఓలు ఎవరు, సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఆ స్టేట్తో మనం బార్డర్ లైన్ కూడా పెట్టుకోవాలి, పెట్టిన కోఆర్డినేషన్తో చేయాలి, ఏం చేసినా స్వయం సో వెహికల్ వస్తుంది, స్వయం సో వాళ్ళకి నేరస్తుంది అని చెప్పి మనం సమాచారం వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటూ ఉండాలి, అలాగే వాళ్ళు ఇస్తే మనం దానికి తీసినట్టు ఉండాలి. మ్యూచువల్ కోఆర్డినేషన్ అనేది రెండు ప్రాంతాలకి ఉండాలి బార్డర్ ఉన్నప్పుడు. సో అది కూడా మనం ఈ జిల్లాలో ఎక్కువగా మ్యూచువల్ కోఆపరేషన్ అవసరం ఉంది, ఈ జిల్లాకి ఎక్కువగా ఉంది ఆ విధమైన, కర్ణాటక రాష్ట్రంతో ఎక్కువ బార్డర్ షేర్ చేసుకున్న బార్డర్ ఈ జిల్లాకే ఎక్కువ. సో దానిపైన మనం ఖచ్చితంగా వర్క్ చేయాలి, చేస్తాం, ప్లాన్ చేస్తాం, యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాం. మేడం ఇది వరకు వచ్చిన ఎస్పీ గారికి కూడా మేము తెలియపరచాము, ఎలాంటి ఇది లేదు. అసలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావాలి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. మోర్ ట్రాఫిక్ ప్రోన్ ఏరియాస్ ఏంటంటే జిల్లా మొత్తంగా ఒక ఉంది, మాకు ఒక వింగ్ ఉంది డిటిఆర్కి, ఇది సో డిటిఆర్కి ద్వారా ట్రాఫిక్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడ అనేది డైరెక్ట్గా తీసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిబ్బంది, తర్వాత వాళ్ళకి ట్రాఫిక్ అంటారు వాటికి హెల్మెట్స్ ప్లస్ సిగ్నల్ లైట్స్, అక్కడక్కడ ట్రాఫిక్ స్మాల్ గొడుగుతో పెట్టిన ఉంటాయి జంక్షన్స్, ఇవన్నీ పెట్టాలి, చాలా ఉంటుందండి. రోడ్ సేఫ్టీ అనేది చాలా పెద్ద సార్ సిగ్నల్ కూడా వేయకుండా స్టాప్ చేసేస్తారు, ఆపేస్తారు సిగ్నల్ ఏమాత్రం ఏర్వాలి. కొన్ని గొడవలు కూడా జరిగినాయి మేడం, గొడవలు కూడా జరిగినాయి మేడం, వాళ్ళు ఎక్కడ పడితే
రోడ్డు చాలా షార్ట్ అది, అక్కడ కరెక్ట్ మధ్యలో ఆపేస్తారు. ఆ పక్క ఈ పక్క డ్రాప్ ఇచ్చాము. వాళ్ళకు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మేడం ఆ బస్సులు వాళ్ళకు. ఎలక్షన్ దృష్ట్యా కొంతమంది మాకు వచ్చి షార్ట్ కొద్ది రోజులు పనిచేసి ఎలక్షన్ ఎక్కువ కొంతమంది ఎస్ఐ వెళ్ళిపోయారు. ఎస్ఐలు మ్యాన్ పవర్ కొంత ఇన్ఫ్లూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము మీరు చెప్పినట్టు ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేసి ఏం చేస్తే బాగుంటుందో అది యాక్చువల్గా తెలియచేయాలి. ఒక అవసరం మీటింగ్ పెడతాం ఆటో వాళ్ళతో, ప్లస్ డిఆర్ వెహికల్స్ పెట్టి పాయింట్స్ ఐడెంటిఫై చేసి మీరు చెప్పినట్టు స్పీడ్ ట్రాకర్లు ఎక్కడ అవసరం లేదు, రోడ్ డివైడర్లు ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీలో పోలీస్ ఒక్కళ్ళే కాదు, స్టేక్ హోల్డర్ పోలీస్ ఓకేనా, రోడ్ అండ్ పోలీస్ ఓకే, ఆర్టీ కన్సర్న్, రెవెన్యూ, ఈవెన్ మున్సిపాలిటీ, పంచాయతీ, పబ్లిక్ కూడా ఇంతమంది ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్ చాలా ఇబ్బంది బాగుంటుందని ఐడెంటిఫై చేస్తాం ఖచ్చితంగా. మాకు చేయగలిగిన పరిధిలో పోలీస్ చేయగలుగుతున్నా పోలీస్ ఖచ్చితంగా చేపిస్తాం. కానీ మిగతా ఏవైతే ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అది గవర్నమెంట్ ద్వారా అదర్ డిపార్ట్మెంట్ ద్వారా అవ్వాల్సిన అవసరం అది కలెక్టర్ గారితో రోడ్ సేఫ్టీ మీటింగ్ వెళ్ళినప్పుడు తీసుకుంటాం. మహిళలు మిస్సింగ్, అమ్మాయిలు చిన్న లైంగిక దాడులు వీటిపైన ఎలాంటి జిల్లా వ్యాప్తంగానే ఎక్కువగా ఉంది, జిల్లాలోనే ఎక్కువగా ఉంటుంది. చాలా అవేర్నెస్ కూడా ప్రతిరోజు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తాం, రోజు ఫోటోలు పెట్టుకున్నాం, చూస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం, గ్రూప్ పెట్టాం, ప్రతి సబ్ డివిజన్ లో మిస్సింగ్ కేసు టీమ్ పెట్టాం. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం టీమ్, లాంగ్ పెండింగ్ కేసులు ఏమైతే ఉన్నాయి ఫస్ట్ రాగా నేను చేసిన రివ్యూనే అది, లాంగ్ పెండింగ్ మిస్సింగ్ కేసులు ముందు రిప్లేస్ చేయమని చెప్పడం జరిగింది. సో అందుకని దానికి ఒక సబ్డివిజన్ వైజ్ మిస్సింగ్ కేసుల కోసం టీమ్ పెట్టాం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఇంకా మండల పోలీస్ స్టేషన్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్ బిఎస్పీ ద్వారా కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది హో ఇక్కడ ఎక్కువగా అమ్మాయిలు 17-14 ఇయర్స్ అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియా ద్వారా పరిచయాలు, దాంతో వాళ్ళు వెళ్ళిపోవడం, దానికి కూడా ఎక్కువగా కర్ణాటక బార్డర్ షేర్ తీసుకోవడం కూడా ఒక కారణం. దానికి కూడా అదే కారణం అండి. అంటే ఇదే లోపల కొన్న జిల్లాలు అనుకోండి, ఒక జిల్లా నుంచి ఒక జిల్లా వెళ్ళే లోపల వాళ్ళు ఐడెంటిఫై అయిపోతారు ఎక్కడ వచ్చాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ బార్డర్ దాటితే కర్ణాటక అయిపోతుంది, 10 కిలోమీటర్స్ కర్ణాటకలో ఎక్కడ ఉన్నారో వెళ్ళిపోయారు ఏంటో తిరిగేది మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ కొంచెం ఐడెంటిఫై చేయాలి, వర్కౌట్ చేయాలండి.